బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను కస్టడీ కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయిన రహీల్ ను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఈ నెల 22 వరకు జడ్జి రిమాండ్ విధించారు. అనంతరం రహీల్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రజాభవన్ ప్రమాద కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు రహీల్. యాక్సిడెంట్ తర్వాత దుబాయ్ పారిపోయిన రహీల్ తన తండ్రితో కలిసి 4 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. ఇవాళ హైదరాబాద్ వస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి రహీల్ తన స్థానంలో మరొకరు పోలీసులకు లొంగిపోయేలా చేశాడని పోలీసులు తెలిపారు. రహీల్పై ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ చేసిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 23 తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ వద్ద బారికేడ్లపైకి దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో వారిని అదుపులోకి తీసుకుని నిందితుల్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకోవడంతో నిందితుడు కావాలనే తప్పిపోయాడా, ఎవరైనా తప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అసలు నిందితుడు రహీల్ అని తేల్చారు. ఈ కేసులో రహీల్ ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేసి విచారించారు కూడా. మొత్తంగా ఈ కేసులో 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు 4 రోజుల క్రితం రాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీస్ ఎత్తివేయాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతడు హైదరాబాద్ రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారా హిల్స్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులోనూ రహీల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ప్రమాదంలో బాలుడు చనిపోగా రహీల్పై కేసు బుక్ చేశారు.